ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తాయన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో కలిసి హాజరయ్యారు ఈటెల. ఇక మనోహర్ రెడ్డి ఇంటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందజేసిన టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు నేతలు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా ఉత్తర దక్షిణ ధృవాలు. ఈ రెండింటి పుణ్యమా అని తెలంగాణ పల్లెల్లో ఆత్మహత్యలు కొనసాగాయి. ఈ రెండు పార్టీల పుణ్యమా అని తెలంగాణ పల్లెలు మనశ్శాంతి లేకుండా బతికి మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైతే మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతమైనటువంటి భవన ఇవాళ ప్రజల వంటి మొత్తం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే సంక్షేమ ఫలాలు మంచిగా అందుతాయి. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మళ్ళీ పల్లెల్లో పవర్ వస్తుంది. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే పంట పొలాలకు నీళ్ళు వస్తాయనే భావన ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. December 7 జరిగే ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ముహూర్తం ప్రకారం ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అలాగే మా జిల్లా మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారి ఆశీస్సులతో మళ్ళీ రేపు 19వ తేదీన పెద్ద ఎత్తున ప్రజలందరి సహకారంతో, కార్యకర్తల ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తిరిగి రెండవ సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది. ఆ రోజు నియోజకవర్గం